మా లేటెస్ట్ వీడియోస్ను మిస్ కాకుండా మీ మొబైల్లో నోటిఫికేషన్ పొందాలంటే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఈ భూమి మీద అనేక పక్షుల జాతులు ఉంటాయి. అందులో కొన్నింటి జీవన విధానం మరియు వాటికి ఉండే ప్రత్యేక శక్తి మనల్ని ఆశ్చర్యానికి గురిచేస్తాయి. అలాంటి పక్షుల్లో పెలికాన్ పక్షి ఒకటి. దీని గురించి తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. ప్రపంచంలో ఉన్న పక్షులన్నింటిలో అతి పెద్ద ముక్కు ఈ పెలికాన్ పక్షులకు ఉంటుంది. వీటికి ఉండే ముక్కు దాదాపు 18 అంగుళాల పొడవు ఉంటుంది. దీని ముక్కు పొడవుతో పాటు ఎంతో దృఢ నిర్మాణం కలిగి ఉంటుంది. పెలికాన్ పక్షి గురించి ఈ విషయం వింటే మీరు ఆశ్చర్యపోతారు. దీని గొంతు కింద పెద్ద సంచిలా ఉంటుంది. దీంట్లో 3 బకెట్ల చేపల్ని ఒకేసారి పట్టుకుంటుంది. వీటికి అన్ని పక్షుల మాదిరి శ్వాసరంధ్రాలు ఉండవు. ముక్కును తెరిచి గాలి పీల్చుకుంటాయి. నీళ్లు లేకపోయినా పెలికాన్లు కొన్ని రోజుల పాటు జీవించగలవు. ఎందుకంటే వీటికి ఉండే సంచిలాంటి గొంతులో 3 గ్యాలన్ల నీటిని దాచుకుంటాయి. ఆ నీటిని ఒకేసారి తాగకుండా కొంచెం కొంచెంగా తాగుతాయి. ఆ శక్తిని భగవంతుడు వీటికి ప్రసాదించాడు. ఇక ఈ పక్షులు ఎంత దూరంలోనున్న వస్తువులనైనా చూడగలవు. ఇవి పైకి ఎగురుతున్నా కింద ఉండే తమ ఆహారాన్ని పసిగట్టగలవు. అంతటి కనుదృష్టి వీటికి ఉంటుంది. అంతేకాదు, పైకి ఎగిరే సమయంలో ఆహారం కనిపిస్తే వేగాన్ని రెట్టింపు చేసి కిందకు దూసుకువచ్చి ఆహారాన్ని పట్టుకుంటాయి. పెలికాన్ పక్షులు గుంపులు గుంపులుగా ప్రయాణం చేస్తాయి. కలిసికట్టుగా ఉండి ఆహారాన్ని వేటాడతాయి. గుడ్లు పెట్టడం కూడా ఒకే ప్రదేశంలో పెట్టుకుంటాయి. ఇవి ఎక్కువగా చేపలు, తాబేళ్లు, కప్పలు అదేవిధంగా నీటిలో ఉండే వాటిని తింటుంటాయి. ప్రస్తుతం జీవించి ఉన్న పెలికాన్ పక్షుల్లో 8 జాతులు ఉన్నాయి. వీటిల్లో 4 రకాలు తెలుపు రంగుల్లో, ఇంకో 4 రకాలు గోధుమ వర్ణంలో కనిపిస్తాయి. పెలికాన్ పక్షులకు రెక్కలు విశాలంగా ఉంటాయి. మెడ పొడవుగా ఉంటుంది. కాళ్ళు పొట్టిగా బలంగా ఉంటాయి. ఎగరగలిగే బరువైన పక్షిజాతుల్లో పెలికాన్ జాతి ఒకటి. ఇవి అతి చల్లదనాన్ని తట్టుకోలేవు. అందుకే అంటార్కిటికా ఖండంలోనూ ధ్రువ ప్రాంతాల్లోనూ ఎక్కువగా ఉండవు. ఇవి దాదాపు సమశీతోష్ణ ప్రాంతాల్లో అన్ని ఖండాల్లో కనిపిస్తాయి. అంటార్కిటికా ఖండంలో మాత్రం అస్సలు కనిపించవు. ఇవి ఆహారాన్ని తీసుకునే సమయంలో వాటితో పాటు నీళ్లను కూడా తీసుకుంటాయి. ఎందుకంటే ఆహారాన్ని మింగటంలో వీటికి కొంచెం ఇబ్బంది ఉంటుంది. అందుకే సులువుగా మింగటం కోసం చేపలతో పాటు నీటిని కూడా నోటిలోకి తీసుకుంటాయి. అంటే మనం టాబ్లెట్స్ వేసుకున్నట్లు. ఈ పక్షులకు మరియు మానవులకు మధ్య సంబంధాలు ఉండవు. ఇవి మనుషులతో స్నేహం చేయటానికి ఇష్టపడవు. ప్రాచీన ఈజిప్ట్ దేశంలో మరణానికి, పునర్జన్మకు సంకేతంగా పెలికాన్లను చెప్పటం జరిగింది. వారి యొక్క పెద్ద పెద్ద సమాధులపై పెలికాన్ల బొమ్మల్ని పాములు రాకుండా ఉండేందుకు వేసేవారని తెలుస్తోంది. ఈజిప్టు ప్రజలు పెలికాన్లు వరదల్లో కొట్టుకుపోయే ప్రజల్ని కాపాడతాయని నమ్ముతారు. మన తెలుగు రాష్ట్రాలైన శ్రీకాకుళం జిల్లా టెకలి మండలం తేలినీలాపురం గ్రామంలో పక్షి సంరక్షణ కేంద్రం ఉంది. ప్రతి సంవత్సరం దాదాపు 3000 పెలికాన్ పక్షులు సైబీరియా నుండి ఇక్కడికి వలస వస్తాయి. ఇవి సెప్టెంబర్ నుండి మార్చి నెల వరకు ఇక్కడ ఉంటాయి. పక్షులను ప్రేమించేవారు ఈ సమయంలో ఈ ప్రాంతానికి ఎక్కువ మంది వస్తారు. ఆంధ్ర విశ్వవిద్యాలయ పరిశోధకులు చెప్పిన దాన్ని బట్టి ఈ పక్షులు గత 15 సంవత్సరాల నుండి ఒకే ఆకాశ మార్గాన వస్తున్నట్లు చెప్తున్నారు. 15 సంవత్సరాల క్రితం 10,000 పక్షుల వరకు వచ్చేవని, ప్రస్తుతం 3000కు పడిపోయిందని అక్కడి వారు చెప్తున్నారు. ఇక్కడ ఇంకొక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఈ పక్షులు 4,500 కిలోమీటర్ల దూరం ప్రయాణించి ఇక్కడకు వస్తాయి. ఇందులో పెలికాన్లతో పాటు 113 రకాల పక్షులు ఇక్కడికి వస్తాయి. ఈ సమయంలో ఇవి గుడ్లు పెట్టి వాటి పిల్లలకు రెక్కలు వచ్చి ఎగిరిందాకా ఇక్కడే ఉంటాయి. ఇక్కడ పెలికాన్ పక్షులు తమ గొంతు భాగంలో ఉండే సంచిలో చేపల్ని పట్టి పిల్లలకు అందించే దృశ్యాలు చూడటానికి ఎక్కువగా పర్యాటకులు వస్తుంటారు. ఈ పక్షులు ఇక్కడికి ఎక్కువగా వస్తే పంటలు బాగా పండుతాయని స్థానికులు నమ్ముతారు. వీటిని ఇక్కడ వలసదేవుళ్లుగా భావిస్తారు. ఈ పక్షులు మళ్లీ మే నెలలో ఇక్కడ నుండి వెళ్లిపోతాయి. ఈ పెలికాన్ పక్షి రొమేనియా దేశపు జాతీయ పక్షి. అంతేకాదు, కరేబియన్ దేశాలైన సెయింట్ మార్టిన్, బార్బిడాస్, సెయింట్ కిట్సన్, నేవిస్ అనే దేశాలకు కూడా జాతీయ పక్షిగా ఎన్నుకోబడింది. అంతేకాదు, యుఎస్ఏలో లూసియానా రాష్ట్ర పక్షిగా కూడా ఉంది. పెలికాన్ల వల్ల లూసియానాను పెలికాన్ రాష్ట్రమని కూడా పిలుస్తారు. లూసియానా రాష్ట్ర జెండా మీద రాష్ట్ర ముద్రలోనూ ఈ పెలికాన్ పక్షి బొమ్మ ఉంటుంది.
ఇదే ఈ పెలికాన్ పక్షి గొప్పతనం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ మరియు షేర్ చేయండి. ఇలాంటి మరికొన్ని వీడియోల కోసం నా యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.